కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వాకమల్ల పాతమల్ల, వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సుందర రామిరెడ్డి, స్టూడెంట్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాపాటి సాయి నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు జై సుబ్బారెడ్డితో పాటు కార్యకర్తలు మూడు నాలుగు వార్డులలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో మూడవ వార్డులో నీటి సమస్య ఇబ్బందులు పడుతున్నామని వార్డులోని ప్రజలు బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రచారంలోనే బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ కల్లూరు కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించారు. అనంతరం బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరగనున్న బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డులోని పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో నీటి సమస్య సైతం ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సైతం రాష్ట్రం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి కారణం పోయినసారి కూడా మనం మున్సిపాలిటీ ఎన్నికలు 2014లో జరిగినాయి. ఆ ఎన్నికల్లో మనమంతా కూడా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆనాడు గోపాలస్వామిని మనం నిలబెట్టినప్పుడు మీ గ్రామం వాళ్ళే ఆదరించినారు. నాకు మీ గ్రామం అంటే అపూర్వమైన గౌరవం, అభిమానం. అయ్యా మీరైతే గెలిపించుకుంటారు, బద్వేల్ టౌన్లో తనకి ఎక్కడ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే మీరందరూ కూడా పెద్ద మనం చేసుకొని మీ గ్రామానికి ఆహ్వానించి తన్ను గెలిపించినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు సుందరరామరెడ్డి గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించి ఈ గ్రామం నుంచి పోటీ పెట్టి కొండ పెట్టి అది ఎంత పెట్టి నీళ్లు పట్టుకోవాలి, అయ్యా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. ఇదేమన్నా మీరు పంపించాడా? మీరున్నటువంటి పైప్ లైన్కు అది అంతా కూడా ఒక డ్రైన్ లేక పెట్టారు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్. ఒక ఏఈని ఇప్పుడు పంపించండి మీరు దానికి, అది ఏదో కింద దాని కింద చేపించేద్దాం. అది ఇప్పుడు ఇక్కడనే సుందరరామరెడ్డి ఉంటాడు ఇన్నే, దానికి అదంతా ఎస్టిమేట్ వేపించి చేపించేద్దాం. ఆ నీళ్లు పట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. ఏఈని పంపించండి ఇక్కడికి. మిట్ట మీద ఉండే ఎస్సీ కాలనీ అలుగు దగ్గర అక్కడే సార్ లేఅవుట్ దిగి రావాలి కిందికి.